భయ్యా, ఈ మధ్య ఎంత మార్పు వచ్చిందా మనలో? ఏంటి ఇది వరకు లాగా ఇలా కళ్ళజోడు పెట్టుకోవడాలు, హీరో హీరో అనడాలు ఏమీ లేదు. ఇవాటి ఏమర్థమైంది నీకు? లేట్ అయినా పర్లేదులే, నీ తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపడ్డం అంతే. తప్పంటావంటే నేను అలా అంటాను, ఇలా పెట్టుకోవట్లేదు హీరో అనట్టే, కానీ నువ్వు అనాలి సుధీర్ కళ్ళజోడు పెట్టుకో బాగుంటావు, లేంటే హీరో ఎలా ఉంటావు, నువ్వు హీరో అని అనాలి. నువ్వు అలాంటివంటే నేను పశ్చాత్తాపడాలి కదా. ఆయన ఎలాగో అనట్లేదు, నువ్వు అని అనాలి కదరా. అలా చూడరా బాబు, ఈసారి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాలే నిన్ను కూడా. తీసుకెళ్తే నువ్వు పశ్చాత్తాప పడతావు మరి. అక్కడికి వెళ్ళాక జరగకూడదు జరిగితే నువ్వు పశ్చాత్తాపడాలి తర్వాత. ఇవన్నీ మేము కాదు కానీ మమ్మల్ని కాదు అనుకుని ఆల్రెడీ పశ్చాత్తాపడుతున్నారు, ఇద్దరు ఉంటారు వాళ్ళ వెళ్ళండి. ఏంటి వాళ్ళ పశ్చాత్తాపడుతున్నారా? ఒకసారి పిలుస్తాను మీరే చూడండి. చూడు లేడీస్. ఇంత అందంగా ఉన్నారండి మీరు ఇద్దరు. హలో, మీరే మమ్మల్ని పొగడక్కర్లేదు, మా గ్లామర్ తో పడగొడతాం. గ్లామరే కాదు ఈ రోజు. దాని కూడా ఎలా ఉంది? ఆగు, వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. మన ఉన్నాయి మధ్యలో కొన్ని ఉంటాయి, ఇవేమి లేవు. వాళ్ళకి చెప్పేసి సోఫాలోకి వెళ్ళాలి, ఎంత తొందరగా వెళ్తాను. గ్లామర్ తో సీజన్ మొత్తం. సారీ ఫ్రెండ్స్, మీరు కూడా పశ్చాత్తాపడాలి. సారీ ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్. ఇదిగో ఇందాని అంటున్నా, ఈ మధ్య కళ్ళజోడు పెట్టుకోవట్లే అంటున్నావా? ఇలా అనుకో బాబు, ఇలా అయితే కనిపెట్టింది ఎవరు అన్నారు సార్? నేను చెప్పలేకపోయాను, కొట్టారు. మరి ఆర్పేవాడు కనిపెట్టింది ఇవన్నీ అలా తెలుద్దండి. అవును, ఈ బొగ్గేంట్రా ఇలా ఉంది? నిన్న ఒక ఆంటీ ముద్దు పెట్టిందిరా. మరి ముద్దు పెడితే ఎర్రగుండాలి, మరీ ఎర్రగుందేంటది? ఆడు ముద్దు పెట్టింది బాగుంది కదా, నేను తిరిగి ముద్దు పెట్టా. కొట్టిందా? ఇంకో ఇద్దరు ఆంటీలు ఉంటారు కదా. అవును, ఆంటీలు ఇద్దరు ఆంటీలు. ఏంట్రా అదే ఇప్పుడు ఇద్దరు ఏ గెటప్లో వస్తారు తెలియదు కదా. ఏ గెటప్లేట్రా? నా క్లాస్మేట్స్ ఇద్దరిని పిలిస్తే ఓకే. ది నెక్స్ట్ టూ స్టూడెంట్స్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ టామ్ అండ్ జెర్రీ వార్ కి ఎటమ్ ఐ నా డోంట్ కేర్. ఏ రష్మి, ఏంటి అంత పెద్ద సాక్స్ కొనుక్కున్నావు? నీకెందుకురా ఆడపిల్లలు సార్, నీకెందుకురా ఆడపిల్లల గురించి? నీ పన్ను చేసుకోవచ్చు కదా, గేదెలా పెరిగి ఓ ప్యాంట్ వేసుకొని నిక్కర్లు వేసుకుని తిరగడం ఏంట్రా? రే జ్వరం వచ్చిందిరా, నీలో అంత వేడి ఉందా? ఏంటో సార్, రాత్రి నాకు పెద్ద యాంకర్ అయిపోయానని కల వచ్చింది. నాకు నేను దీపిక పదుకునేలాగా హీరోయిన్ అయ్యాని వచ్చింది. ఏ అర్జెంట్ గా మీ ఇంట్లో వాళ్ళు మమ్మీ డాడీని పిలవండి సార్. ఏం లేదు, పిల్లలకి పీడకల్లో వస్తున్నాయి, తాయత్తులు కట్టమని చెప్తా. మీకెలా తెలుసు మాస్టర్ ఈ తాయత్తుల గురించి? మీ మొఖాలు మొన్న రాత్రి కల్లోకి వచ్చాయి, అందుకని తాయత్తులు కట్టుకున్నా. ఓహో, నేను కట్టుకున్నాను వచ్చినప్పుడు. ఇలా కాదురా, ఎప్పుడు స్టడీసేనా? నేను ఎవరిని డ్రిల్ మాస్టర్ ని? అవును సార్. స్పోర్ట్స్ గురించి మాట్లాడరా నాతో. అరే నీకు ఏ గేమ్స్ ఇష్టం రా? నాకు గూటీ బిల్ అంటే ఇష్టం సార్. గూటీ బిల్? నేను కొట్టిన ప్రతిసారి బిల్ మిస్ అయిపోయింది. ఇంకాసేపు ఇక్కడే ఉన్నావు అంటే కర్ర కూడా మిస్ అవుద్ది. అలాంటివి కాకుండా ఇంకేం ఇష్టం గేమ్స్? దొంగ పోలీస్ అయితే అబ్బో అందులో నేను ఛాంపియన్ సార్. సరే దొంగ పోలీస్ ఆడదాం. ఓకే, వీళ్ళు దొంగలు మీరు పోలీసులు. ఓకే. ఇగమ్మా, నీకు బాగా నచ్చిన చోట ఎత్తుక్కుని అక్కడ దాంకోండి వెళ్ళి.
ఎక్కడ ఎవరు కనిపెట్టరు, కంఫర్టబుల్. కరెక్టేలే, ఆ ప్లేసే కరెక్ట్. ప్రేక్షకులు కూడా అస్సలు కనిపెట్టలేకపోతున్నారు మీరు ఎక్కడున్నారు. హలో, పోనేదే, చేయి చెవులో పెట్టు ఫోన్ అంటావు. రేకు జరుగుతుంది, రేకు చెక్క జరిగింది, పోనేది. ఫోను ఇది, దీంట్లో ఫోన్ ఉంటది మనకి. హలో, లేదు నేను బిజీగా ఉన్నా, ఖాళీగా లేదు. ఓకే బాయ్. ఏమైంది భయ్యా? ఏ అనుష్క ఫోన్ అయ్యా బాబు. ఏం చెప్పు, డేట్ కావాలంది, మనం ఖాళీగానే ఉన్నాం కానీ బిజీగా ఉన్నావని చెప్పాం, ఖాళీగా లేను అన్న. బై మిస్టేక్ మన వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అదే చెప్పు. ఏ ఖాళీగానే ఉండి భయ్య, ఏం పర్లేదు అంటారు. ఏంటి అలా మాట్లాడతావు? నాకు దివ్య దృష్టి ఉంది తెలుసా? నీకు దివ్య పైన దృష్టి ఉందని తెలుసు, కానీ దివ్య దృష్టి ఉందా? దివ్య ఇగో ఇప్పుడు ఇలాగే నాకు లెఫ్ట్ సైడ్ ఒక రెండు అడుగులు వేస్తే మూడు అడుగులు కింద దిగుతాం, రైట్ సైడ్ రెండు అడుగులు వేస్తే మూడు అడుగులు కింద దిగుతాం. అదే స్ట్రైట్ కెళ్ళి నాలుగు అడుగులు వేసావు అనుకో, ఏమైంది? లాస్ట్ పైప్ ఉంటుంది చూడు, అది నీకు. తేడాగా మాట్లాడతారంటే బాబు, ఇందాక ఓ ప్రొడ్యూసర్ కూడా సినిమా క్యాన్సిల్ చేశాడు. సినిమా హీరోయిన్కి నాకు ఒకే రూమ్ ఇవ్వండి, ఆడియో ఫంక్షన్ అది పోవాలన్న. నీకు హీరోయిన్కి ఒకటే రూమ్ ఇస్తే ఆడియో ఫంక్షన్ కాదు జరిగేది. నువ్వు కరెక్ట్ గా ఆలోచించు, ఆదిగాడు జబర్దస్త్ లో అనసూయ గారు అంటాడు, ఇక్కడ ప్రియమణ్ గారు అంటాడు, ఇంత ముందు సీజన్ వర్షిని అన్నాడు, ఇప్పుడు సీజన్ దీపిక పిల్లి అన్నాడు, అలా పులి అరగడ్డ వదిలేసి కరేపాకడ్ నన్ను పట్టుకుని అంటే బాబు మీరు. ఐదు సీజన్ లో ఫస్ట్ టైం నిజం చెప్పా భయ్యా, ఆడు పులి అరగడనా నువ్వు కరేపాకడ్ అని. నన్ను కాదు, ఆయన పిలిచిన తర్వాత మాట్లాడప్పుడు నీకు అర్థమైంది మ్యాటర్ అంత ఏంటో. పిలు మీ పులి అరగండి. అరే పులియారా, ఏంట్రా ప్రసాదం? దేనికి? నువ్వు బాగుండాలని గుడికెళ్ళి వచ్చాను. ఇది ఏంటిది ప్రసాదం? దేనికి? నువ్వు బాగుండాలని నేను గుడికెళ్ళి వచ్చా. ఏంటయ్యా రెండు చేతులు రెండు పెట్టు, ప్రసాదమేగా? ఏంటిది మీరు వచ్చారు కదా జనం బాగుండాలని గుడికెళ్ళా. అయినా అరే నువ్వు నా గురించి గుడికి నాకు నమ్మబుద్ధి కావట్లేదురా. నిన్ను నేను ఎంత కాపాడుతున్నానో తెలుసా నీకు? నన్ను కాపాడుతున్నా, నన్ను కాపాడా? ఒక అమ్మాయి నీ నంబర్ కావాలని అడిగితే నీకెందుకు డిస్టర్బెన్స్ అని నా నంబర్ ఇచ్చా. ఏ వీడితో మాటలు కాదు భయ్య, వాళ్ళిద్దరం రమ్మను, మా ఇద్దరులోనే పులియారగడ కరేపగడ వాళ్ళే చెప్తారు. అమ్మా మెరుపు తీగలు ఒకసారి వచ్చేయాలండి అమ్మా. విను, ఇవాళ నుంచి ఇవ్వాల్సిన పంచులన్నీ మేమే ఇస్తాం. ఏంటి మనకి పంచులేసే హక్కు కూడా లేదా? ఎందుకు లేదు? మనం కలిసి షో చేద్దాం. మా షో చేయకండి, షోలో ఏమైనా చేయండి చాలు. హలో, నీకే ఫోన్. హలో, మీ ఎవరి దగ్గర ఫోన్లు లేవు, అంత ఓవర్ యాక్షన్ చేయదు. మరి ఎందుకు అలా అంటున్నావు? ఏదో అంటాం పిలుస్తాకి అలా హలో అని, ఫోన్ చేశాక హలో అని ఎందుకు అంటాం? అది లేకుండా ఏదైనా చెప్పండి. విషయాలని పక్కన పెట్టు, నువ్వు నేను కలిసి షో చేద్దాము. ఏం చేస్తారా షోలో? నేను సెంటర్ లో నుంచొని యాంకరింగ్ చేసేటప్పుడు నువ్వు సోఫాలో కూర్చో. డన్. నువ్వు సెంటర్ లో నుంచొని యాంకరింగ్ చేసేటప్పుడు నేను సోఫాలో కూర్చుంటా. ఇందులో ఇందులో సోఫా ఉంది కానీ షో ఎక్కడ ఉంది? ఇవన్నీ కాదండి, నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చేయండి. చెప్పండి. ఓకే అడగండి. ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అది మిస్టర్ పర్ఫెక్ట్. నేను మిషన్ పర్ఫెక్ట్. మా సోఫాలకి వెళ్దాం పదా. ఆయన మీరేంటబ్బా ఎప్పుడు చూసా ఖాళీగా ఉంటారు? ఖాళీగా ఎవడున్నాడు? ఖాళీగా ఎవడు? ఎప్పుడు వచ్చినా అలా వెళ్ళిపోతుంది, మాకేమో ఏం చేయాలో తెలియదు. ఒకసారి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయడం? ఎందుకు ఖాళీగా లేరుగా ఎలాగో. స్నేహానికి సరిపడే పాటిదే భయ్య, మొత్తం రహస్య స్నేహితులే కదా అందరూ.
సెట్ చూడు అంత బాగుందో అలా ఏరా షాక్ అవుతున్నా. ఎప్పుడు పెట్ల గురించి మాట్లాడా సెట్ల గురించి మాట్లాడుతుంటే నేను మంచి మాటలు మాట్లాడకూడదారా? మిగతా వాళ్ళందరూ మంచి మాటలు మాట్లాడితే మీకు అందరూ బాగుంటుంది, నేను మాట్లాడితే ఏమనిపిస్తుందిరా? ఈ రోజు ఏ పెట్ట దొరకలేదనిపిస్తుంది. మన ఇద్దరం ఫ్రెండ్స్ అలా మాట్లాడకూడదు. అదే మన ఇద్దరమే ఫ్రెండ్స్. ఏంటి మీరు మీరు ఫ్రెండ్సేనా? నేను కాదా? అంటే ఫ్రెండ్ కాదు, నేను కాదా, మన ముగ్గురం ఫ్రెండ్స్. మళ్ళీ వేయా పాట మళ్ళీ. చెల్లెమ్మకు పెళ్ళంట ఫ్రెండ్స్. అరే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండదు తెలుసా? బాధ్యతలు అన్ని సమానంగా పంచుకోవాలి. ఓకే ఇప్పుడు చూడు, అది ఇప్పుడు నేను పూర్ణ గారిని చూసుకుంటాను, నువ్వు ప్రియమణి గారిని చూసుకో. ఓకే థ్యాంక్ యూ. మరి నేను నువ్వు ఇవాళ వచ్చారు రాబర్ట్ మాస్టర్ని చూసుకో, బెటర్ కదా? ఇగో భయ్యా రష్మిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు దీపికని జాగ్రత్తగా చూసుకో. ఓకే నాకు నువ్వు ఓపెన్ చేయి మీటింగ్ లో జాంగ్రీ గారు ఉన్నాడు కదా, జాంగ్రీ గారిని చూసుకో. రాబర్ట్ మాస్టర్ తోని జాంగ్రీ గారితో వాళ్ళని నేనేం చేస్తాను? ఏమో అన్నా నువ్వు ఏమైనా చేయగలవు, కనీసం వాళ్ళ దగ్గరకైనా తీసుకెళ్ళను. నీకు నా సంగతి తెలియట్లేదు, మొన్న హాలీవుడ్ కి వెళ్తే అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఎగబడ్డారు మన మీద, అది మన ఫాలోయింగ్. అక్కడ ఏంటి హాలీవుడ్ లో నువ్వు అందరికి తెలుసా? మరి ఇంగ్లీష్ వాళ్ళు మనోడి వెబ్సైట్లు చాలా ఉన్నాయి కదా. సరే నేను ఇప్పుడు డి రేటింగ్ ఎంత ఎంత వస్తుందో పక్కన పెట్టి, ఎంత కావాలి? 2000, 3000, 4000 అన్న రేట్లు మనకి ఎందుకన్నా? రేటింగ్ గురించి చెప్పాను. మీకు నా క్రేజ్ వస్తే కామెడీ ఉందన్నమాట. లేడీస్ ని పిలవండి, మన క్రేజ్ అంటే మీకు తెలుస్తుంది. ఎస్ బ్యూటిఫుల్ లేడీస్. ఎంత మంచి పాట! ఈ పాటకి మీరు వచ్చారేంటి? వాళ్ళ పాట వేస్తే మా తప్పేముంది? మీ తప్పేం లేదు, మీ ఎంట్రీ అని తెలిసే కూడా మీ ఇక్కడ ఉన్నాం కదా, మా తప్పు. హే మిమ్మల్ని ఎవరైనా చూసి అనుష్క ఎలా ఉన్నావు, ఇలియానా ఎలా ఉన్నావు అని ఎవరైనా చెప్పారా? లేదు చెప్పలేదు. అలా ఎవరైనా చెప్తే చెప్పించుకోటండి. ఈ షోకి గ్లామర్ టచ్ నేను, మనల్ని అంటారేంటి వాళ్ళు? బాగుంట ఒకసారి టచ్ అప్పులు చేస్తే గానీ కనపడే మొహాలు, మళ్ళీ గ్లామర్ టచ్ అంట ఈ షోకి. ఏంటి అమ్మాయి మాటకోసారి అక్క అంటే నన్న, నువ్వు మళ్ళీ అమ్మాయిని కూడా ఇంకో మా లేడీస్ మాత్రమే ఉండదు, నువ్వు పెద్ద లేడీస్ టైలర్ వెళ్ళు. ఒరే బాబు ఇట్ రావా. అసలు అప్పటి నుంచి వింటున్నాము మన లేడీస్ మన లేడీస్ అని, అసలు ఈ ప్రాబ్లం ఏంటి? మామూలుగా ఒక అమ్మాయి మీద చేస్తేనే అడిగి మాట్లాడతాం, ఈసారి ఇద్దరు అమ్మాయిలు వేసారు, వాడు చూడు ఉబ్బి తబ్బిపోయిపోతున్నాడు. రష్మి ఏమైనా ఉందా? ఉంది, నాలుగు జతలు, నాలుగు జతలు. మరి దీపికా నువ్వనా ఏమైనా ఉందా? ఉంది కానీ నీకు లేదు. అంటే నాకుందా? నీకు అస్సలు లేదు. ఏమై మాకు కాక ఆయన కాక ఎవరికి? సరే భయ్యా వాళ్ళు మాకు లేదన్నారు, మరి మా పరిస్థితి ఏంటి? మీకుంటది ఇద్దరికి ఉంటది. ఇప్పుడు రెండు వాచ్లు పెట్టుకున్నారు కదా, ఇదే డిజిటలా? డిజిటల్ అయితే నువ్వు ఉంచుకో, ఇలా తిరిగేది అయితే మనోడికి. అయితే మనోడు కరెక్ట్ గా 12 గంటలకి స్థలారం కూడా మోగింది. అమ్మా అంత డెప్త్ ఉన్న పాట వేస్తే ఫ్లయింగ్ కిస్సులు బాయ్ బాయ్ చెప్తారు, ఈయనేమో వేవ్ మూమెంట్లు వేస్తాడు. అయ్యో మేము పెళ్లి చేసుకోబోతున్నాం. ఇదిగో మేమంటే మన ఇద్దరం అనుకుంటారు, విడివిడిగా అని చెప్పు. మేము విడివిడిగా పెళ్లి చేసుకోబోతున్నాం. అలాంటి ఐడియాస్ ఉన్నాయా సామి? మేము తక్కలేదన్న బాధతో వాళ్ళు బిల్డింగ్ లేదు దొకడాలి అలాంటి చేయొద్దని చెప్పు. అది ఇక వాళ్ళు దక్కలేదని చెప్పి మీరు గోడలు దొకడాలి అవన్నీ మీరు చేయకండి.
ఏంటా బాబు గోడలు దొగడలు అయ్యి అంట. సరే ఇగో మేము పెళ్లి చేసుకోవట్లేదు కదా అని అలా బాధపడిపోయి డల్లుగా ఉండి మొహాలే నీరసంగా పెట్టుకొని అని చెప్పని అంత లాగ్ ఎందుకు, నీలా ఉండదని చెప్పచ్చు కదా. ఇంత లాగ్ ఎందుకు, నువ్వు కూడా నీలా అని చెప్పచ్చు కదా. కొన్నాళ్ళు మాతో తిరుగు, నీలా నిన్ను కూడా చూపిస్తాం. అంటే ఈ సెట్ లో నేను ఒక్కడదానే పర్ఫెక్ట్ గా ఉన్నా అన్నమాట. అమ్మా మూడు పంచులేసాం ఒక్కదాంతో మొత్తం నాశనం అయిపోయింది స్కిట్. అది అది కాదు, నేను అసలు ఈ టాపిక్ నువ్వు మాట్లాడితే మినిమం 5 సీజన్లు పట్టింది. వద్దు బాగా ఉండదా మీకు ఉంది. ఇప్పుడు ఈ సెట్ ఉంది కదా, ఇలా నుంచోవాలంటే కింద ఐరన్ రాడ్లు పెట్టారు. మీరు కూడా స్టడీగా ఉండాలంటే చెప్పండి. ఓహో